సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర కని విని ఎరగని రీతిలో బంగారు బోనంతో అంగరంగ వైభవంగా జరుపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. కేవలం 10 రోజుల వ్యవధిలో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉండడంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మరోవైపు ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో మరి ప్రపంచంలో కూడా చాలామంది అమ్మవారు భక్తులు ఉన్నారు. ఈసారి చాలా బ్రహ్మాండంగా చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం మీరు ఇక్కడ చూస్తున్న ఇదంతా విశేషం ఆధ్వర్యంలో జరిగినటువంటి టైల్స్ అంటే దేవాలయము అట్మాస్ఫియర్ బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది. అయితే మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా ఒకరి ఒకరు కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. దీంట్లో డబ్బు క్రైటీరియా ఎక్కడ లేదు, ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గే సమస్య లేదు. రెండవది, ఈ సంవత్సరం బంగారు బోనం కూడా భారీ ఊరేగింపుకొని తీసుకొస్తున్నాం. కాబట్టి అమ్మవారు మహిమ, రెండవది ఇక్కడ అమ్మవారికి చాలామంది భక్తులు ఉన్నారు, సెంటిమెంట్గా జరిగినటువంటి జాతర, 2 రోజులు ఆదివారం సోమవారం విపరీతం, కొన్ని లక్షల మంది ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవ్వరికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు.